కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం ఆనవరం గ్రామంలో వైఎస్ఆర్సీపీని విడి టీడీపీలో చేరిన 200 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టీడీపీ కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల రాజా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ అనేక మంది టీడీపీ కార్యకర్తలు అభిమానులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మీ అందరూ మరో ఏడాది భరించండి, రాబోయేది టీడీపీ ప్రభుత్వం, మీ అందరి కృషిని గుర్తుంచుకుంటాను, మీ అందరికీ అండగా ఉంటానని రాజా అన్నారు. నన్ను టీడీపీ పార్టీని నమ్మి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అభినందనలు మరియు కృతజ్ఞతలు అని ఈ సందర్భంగా రాజా అన్నారు. యనమల కృష్ణుడు మాట్లాడుతూ వరపుల రాజా వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయమని, ఎలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని అన్నారు. టీడీపీ నుండి రాజా పోటీ చేస్తారు అని కృష్ణుడు అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ముందుగా గెలిచే సీటు ప్రతిపాడు అని, రాజా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని, రాజా మంచి సేవాభావం గల వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి అండగా నిలవాల్సిన బాధ్యత టీడీపీ శ్రేణులు అందరిపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బద్ది రామారావు, రాష్ట్ర టీఎన్టీయూసి ఉపాధ్యక్షులు వేణా ఈశ్వరుడు, గ్రామ మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయకులు నరసయ్య, పార్లమెంట్ కమిటీ కార్యదర్శి సురమర్ల మధు, బద్ది రమణ, ఉల్లి వీరభద్రరావు, పర్వత సురేష్, కీర్తి వెంకట సుభాష్, పోలం చిన్న, వెంకటరత్నం, కొమ్మల కన్నబాబు, యాల జగదీష్, బండరు సురేష్, రాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాంటి పుకార్లు రోజుకో పుకార్లు పెడతారు. ఈ టైంలో ఒక్కో పేపర్లో ఆ కృష్ణ గారు కూడా రాదట, లేకపోతే నవీన్ గారు రాదట, ఇవన్నీ కాల్షేప్ మాటలు. నవీన్ గారి సారథ్యంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందరూ పోటీ చేస్తారు, అందరు నెగ్గుతారు, దాని గురించి ఆలోచించక్కర్లేదు. కాకపోతే బద్రీరామారావు మాట చెప్పాడు, మాకు అందరికీ మీరు మాట ఇవ్వాలా, వాళ్ళు చాలా బాధ పెట్టారని, మన డబ్బులు ఎత్తుకెత్తామయ్యా, వడ్డీకెత్తామా, తప్పనిసరిగా వడ్డీతో సహా వచ్చి చెప్తాం, మీరే వాళ్ళు మన పుట్టినలేదు. ఎప్పటికీ సినిమాలు కూడా పెట్టలేకపోతాం, చూసుకోండి సినిమా రేపు రాబోయే గారిని. అతి ముఖ్యంగా నాయ గారికి ప్రత్యేక అభినందనలు చేస్తున్నాను. ఇదే స్ఫూర్తిగా కొని మిగిలిన నాయకులు కూడా ఎవరు చదువుతారు మనకి పదనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళొచ్చని, పత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జంట రేపర్ రేపలాడుతుంది కూడా అందాల్సిన అవసరం. ఎందుకంటే రాజా గారికి ఉన్నట్టయితే ఒక కొడుకు ఒక తమ్ముళ్ళ ఇప్పాడు నియోజక చేయని సేవ మెడికల్ కంపెనీ లేకపోతే చదువులు పిల్లస్తకాల పనుల్లో ఒక ఉద్యోగం పెట్టడంలో ప్రతి విషయంలోని కూడా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి ఏమి ఆశ రావచ్చిన ఒక వచ్చిన వ్యక్తి మన రాజా గారు. అటువంటి మొన్న ఇన్నిచ్చినా సరే అతి స్వల్పంలో వాడగొట్టుకోవడం జరిగింది. 3000 చిల్లరలో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా సరే వెనకం చేయకుండా నేనున్నాను, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను అని మీ నమ్మకం మీదే ఈరోజు రాజా గారు పత్తిపాడు నియోజకవర్గంలో నిలబడ్డారు. ఆ నమ్మకాన్ని మీరందరూ కాపాడుకోవలసిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది సోదరులారా. మీ దగ్గర నుంచి వెళ్ళే పరిస్థితి ఏ నాటికి కూడా ఉండదు. తెలుగుదేశం పార్టీలోనే ఉంటాడు, తెలుగుదేశంలోనే పోటీ చేస్తాడు, తెలుగుదేశం ద్వారానే అసెంబ్లీలో అడుగు పెడతాడు రాజా. దానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలి, అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను సోదరులారా. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి విషయం కూడా మరి మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయం. మరి ఇటువంటి సందర్భంలో వేదిక ఉన్నటువంటి నాయకులు కానీ వేదిక ముందున్నటువంటి నాయకులు కానీ మరి 2019 ఎన్నికలు అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా ఎక్కడికి వెళ్లకుండా తెలుగుదేశం పార్టీని నన్ను కూడా నమ్ముకుని ఈ తెలుగుదేశం పార్టీలో మరి తెలుగుదేశం పార్టీ ఆహ్వాన విషయంలో కృషి చేస్తూ పార్టీ ముందుకు వెళ్ళడానికి సహకరిస్తున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సోదరులారా. మరి ముఖ్యంగా మరి ఇంత క్లిష్ట సమయాల్లో ఎప్పుడూ కూడా ఇటువంటి అధికార పార్టీ మనం చూడలేదు. ఇంత దౌర్జన్యాలు కానీ ఇంత కేసులు కానీ మరి అదేవిధంగా చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడడం కానీ ఇటువంటి సందర్భంలో వీటన్నిటిని కూడా ఎదుర్కొని మీరు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మరి దాదాపుగా 4 సంవత్సరాలు పూర్తవుతుంది.
మరి ఇంకో సంవత్సరమే మాత్రమే మిగిలి ఉంది మిమ్మల్ని అందర్నీ కూడా ఒకటే కోరుకుంటున్నా నాలుగు సంవత్సరాల పాటు వేదికమన్నటువంటి నాయకులు గాని మీరు గాని చాలా ఇబ్బందులు పడ్డారు చాలా కష్టపడ్డారు చాలా మంది కేసులు పెట్టించుకున్నారు చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు ఇంకో సంవత్సరం పాటు మీరు ఓపిక పట్టండి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రంలో రాబోతుంది వచ్చిన తర్వాత మీ అందరికీ వేదిక ద్వారా ఒకటే మాట ఇస్తాను ఈ నాలుగు సంవత్సరాలు ఎవరైతే కష్టపడి ఉన్నారో అదే విధంగా ఇప్పుడు జాయిన్ అయినట్టు ఎవరైతే జాయిన్ అయ్యి మనతో ప్రయాణం చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తలు అందరినీ కూడా గుర్తుపెట్టుకుని భవిష్యత్తులో ఇంతకు రెట్టించిన విధంగా మీరు సంతోషంగా ఉండేటట్టు నేను చేస్తానని చెప్పి కూడా సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు శంకవరం మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్యక్రమానికి ఆధారైన మా జిల్లా అధ్యక్షులు నవీన్ గారు అలాగే తుని ఇన్ఛార్జి గారు కృష్ణ గారు మరి పచ్చిపాటి ఇన్ఛార్జి గారు రాజా గారు